గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన పల్లవి ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మల్కా కొమరయ్య గారు. మల్కా కొమరయ్య గారి జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మహేష్ హిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రతి పల్లె ప్రతి పట్టణంలో పచ్చదనం సంతరించుకోవాలని, ప్రకృతి వనాలను నిర్మించడం భవిష్యత్ తరాలకు ఒక వరమని, ప్రజలంతా హరితహారంలో భాగస్వాములు కావాలని, మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు. అడవుల అభివృద్ధి 28% పెరిగాయంటే అది కేసీఆర్ కేటీఆర్ సంతోష్ గారి కృషి ఫలితమేనని చెప్పారు. తాను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను తన విద్యార్థులకు తల్లిదండ్రులకు భాగస్వామ్యం చేసి తన వంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హరితహారం ప్రోగ్రామ్ స్పెషల్ గా తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ ఈ చెట్టు నాటి ప్రోగ్రామ్ స్పెషల్ ఎంఫసిస్ ఇచ్చారు. అందులో భాగంగానే మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కానీ, పల్లవి మోడల్ స్కూల్స్ కానీ, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిట్లో కూడా మా క్యాంపసెస్లో మేము చెట్టు పెడుతూ బయట కూడా పబ్లిక్ రోడ్స్లో కానీ పార్క్లో కానీ మేము కూడా లాస్ట్ ఈ 6 ఇయర్స్ 7 ఇయర్స్లో ఒక 10,000 చెట్లు పెంచాము. మా గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీ సారీ గ్రీన్ హరితహారం ప్రోగ్రామ్ భాగంగా అది ఇంకా మనం 33% అచీవ్ కావాలి. అది 33 అచీవ్ అయితే మనకు మంచి రెయిన్స్ వస్తాయి, మన చెట్లు బాగుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది, దాంతో మనుషులు కూడా బాగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, వాటర్ కన్జర్వేట్ అవుతుంది, వర్షం పడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం వర్షాలు కూడా తెలంగాణలో ఎక్సెస్ రెయిన్స్ హైదరాబాద్లో స్పెషల్గా 30 ఇయర్స్లో ఎక్సెస్ రెయిన్స్ కూడా పడ్డాయి. అందులో పార్ట్ ఆఫ్ ఈ గ్రీన్ ఎనర్జీ ఈ గ్రీన్ మొక్కలు నాటే ప్రోగ్రామ్ భాగంగానే అది మా వంతుగా మా స్కూల్స్ నుంచి పల్లవి స్కూల్స్ మోడల్ స్కూల్ కానీ అన్ని స్కూల్స్ తర్వాత డిపి స్కూల్ తరఫున కూడా ఈ హరితహారం ప్రోగ్రామ్ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మన ఎంపీ గారు సంతోషించిన ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడమే మా ఉద్దేశం.